Hello everyone, welcome back to the channel. Nenu Nikhadar ela unnarandru. Hope you are all doing really great. So again, second time we are here in Talakona with our Jabir Kattappa. ఈ సారి తలకోనకి అంటే ఫ్యామిలీతో వచ్చాం అనమాట. లాస్ట్ టైం మేము సింగిల్ సింగిల్గా యూత్ వచ్చిందాం బ్యాచిలర్స్ ఎంజాయ్ చేద్దామని, బట్ ఈసారి విత్ ఫ్యామిలీ. ఇంకా అప్పటికి ఇప్పటికి ఏం మారిందిరా, లాస్ట్ టైం కూడా వెళ్ళాం తలకోనకంటే, అప్పుడు మన దగ్గర మొబైల్ ఫోన్ ఉండింది. బట్ టుడే వీ హ్యావ్ యాక్షన్ క్యామ్, దుమ్ము దులిపి అవతలు వేసేద్దాం సినిమాటిక్ ఫుటేజ్ మొత్తం ఈరోజు. అండ్ దాంతోపాటు అప్పుడు మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండడం వల్ల మనం వాటర్ షాట్స్ ఎక్కువ తీయలేకపోయాం, దూరం నుంచి తీయాల్సి వచ్చింది. సో వాటర్ ప్రూఫ్ లేదని ఇప్పుడు యాక్షన్ క్యామ్ ఉంది కాబట్టి అది కూడా ఇచ్చేద్దాం. మొత్తం సినిమాటిక్ షాట్స్ ఉంటాయి, వాటర్ ప్రూఫ్ షాట్స్ ఇంక్లూడింగ్ వాటర్ లోపలికి కూడా వెళ్ళిపోద్ది క్యామ్ ఈసారి. సో స్టే ట్యూన్డ్. ఇంకో ట్విస్ట్ ఏంటంటే మన దగ్గర ఉన్న క్యామే వాటర్ ప్రూఫ్, మైక్ ఈజ్ నాట్ ఏ వాటర్ ప్రూఫ్ వన్. సో మనం ఫాల్ దగ్గరికి వెళ్ళేంత వరకు మాట్లాడచ్చు, ఫాల్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నో టాకింగ్స్, ఓన్లీ షూటింగ్స్. ఆడియో ఉండదు, ఓన్లీ వీడియో ఉంటుంది విత్ బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే ముందే లైక్ చేయండి, ఒక లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి, మర్చిపోవద్దండి. యువర్ వన్ సబ్స్క్రిప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో స్ట్రైట్ అవే. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, తలకోనకి ఎలా రీచ్ అవ్వాలని చెప్పి, మీరు ఎక్కడున్నా సరే ఏ కార్నర్లో ఉన్నా జస్ట్ రీచ్ పీలర్. పీలర్కి రీచ్ అయిపోతే అక్కడ నుంచి బస్సెస్ దొరుకుతాయి, ఇంకా ప్రైవేట్ వెహికల్స్ కూడా దొరుకుతాయి. మొత్తం అంత దట్టమైన అడవి ప్రాంతం రా అయ్యా, ఓ రేంజ్లో ఉంటుంది మొత్తం ప్లేస్. బెస్ట్ గెట్ అవే ఇన్ సమ్మర్స్. చాలా చల్లగా ఉంటుంది ప్రదేశం అంతా, ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా ఫారెస్ట్ ఏరియా అండ్ మంచి మంచి చెట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడ చూసుకున్నా చల్లగా ఉంటుంది అన్నమాట వాతావరణం. మీరు మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే పిచ్చ ఎంజాయ్ చేసి వెళ్తారు పక్కా, అదైతే గ్యారంటీ, నో డౌట్. చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఎంత క్లీన్ అండ్ నీట్ ఉంటుందో ప్లేస్ అంతా, మొత్తం గ్రీనరీనే ఉంటుంది, ఇంకేం ఉండదు, మొత్తం ట్రెక్కింగ్ ప్లేస్. సో ఆల్మోస్ట్ మీరు కింద మీ వెహికల్స్ పార్క్ చేసిన తర్వాత ఒక 1.1 లేదా 1.5 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. ఇదంతా లోయ ప్రాంతం, సో వెళ్ళేటప్పుడు కూడా పైకి జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే ఇక్కడ కింద పడే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మొత్తం అంతా కట్టికాడవి, మొత్తం ఫుల్ గ్రీనరీ ఉంటుంది ఎక్కడ చూసుకున్నా కూడా. మీరు చూడొచ్చు ఇక్కడ విజువల్స్లో చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ ఇలా మీకు ఆల్మోస్ట్ ఒక 1 లేదా 1.5 కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఆల్మోస్ట్ అలసిపోతారనమాట. సో అవర్ సజెషన్ ఈస్ మీరు ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఒక మంచి నైట్ షూట్, నైట్ డ్రెస్సెస్ కానీ షార్ట్స్ కానీ వేసుకొని వచ్చుంటే చాలా బాగుంటుంది. జీన్స్ ఇలాంటివి వేసుకొచ్చి అలసిపోతారు, పైకి వెళ్ళేసరికి అలసిపోతే ఇంకా మీరు చేసేది లేదు పైకి వెళ్ళి పడుకోవడం తప్ప. సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్. టూ ఇయర్స్ బ్యాక్ రంజాన్లో మావాడు ఇలాగే వచ్చాడు ఇక్కడికి వాటర్ఫాల్స్కి, అండి పైకి ఎక్కి స్టంట్లు చేశాడు, కొన్ని చేయిరిగింది అనమాట. ఆ చేయిరిగినప్పుడు ఆల్మోస్ట్ ఇంకా హ్యాండిక్యాప్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడు. తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది అప్పుడు అనేది మనం అడుగుదాం. ఏం బ్రో ఎలా ఉన్నింది బ్రో ఆ రోజు? అంటే ఒక థింకింగ్ చేశాను ఎలా ఉంటుందని చూసా, కానీ అది రివర్స్ అయిపోయింది. అంటే నేను నా స్లిప్పర్ స్లిప్ అయింది అనమాట. స్లిప్పర్ స్లిప్ రైమింగ్ బ్రో వాట్ అనమాట, పడిపోయా కూడా తెలియలేదు నేను, తెలియాలి మాట నాకు. వన్ మినిట్. సో నెక్స్ట్ తలకొన్న వచ్చే వాళ్ళకి నువ్వు ఇచ్చే సేఫ్టీ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా ఇంటికి పోండి. ఓకే, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. మనం ఏ ప్లేస్కి వెళ్ళినా మనం కోతులు మాత్రం చూడకుండా ఉండలేము అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మన కోతులు ఖచ్చితంగా కనబడతాయి, కాకపోతే వాళ్ళ యాటిట్యూడ్ అనేది ఒక రకంగా ఉంటుంది. చూడ ఎంత బాగా చూస్తున్నాయో, అదేదో నేను చిన్న యాక్షన్ క్యాంప్ పెట్టేసరికి అదైతే కొత్తగా కనబడింది వాళ్ళకి. సో ఏంట్రా ఏంట్రా అని కాసేపు క్యాంప్ దగ్గరికి వచ్చాయి, తర్వాత అవింటికి అవే కొట్టుకొని ఎగిరిపోయాయి గాల్లోకి. మా పేరెంట్స్ మా ఫ్యామిలీ అంతా ఇక్కడ కూర్చున్నారు అలసిపోయి, పాపం నడవలేక ఇంకా రెస్ట్ తీసుకుంటారు కాసేపు, ఇంకా వెళుతున్నారు మా బుడ్డోళ్ళు.
తింటూనే ఉంటారు, తాగుతూనే ఉంటారు, చిల్ చేస్తూ ఉంటారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ఫాల్ దూరంగా కనబడుతుంది. మన యాక్షన్ క్యామ్ కి అంతా జూమ్ చేసే కెపబిలిటీ లేదు కాబట్టి మనం జూమ్ చేయట్లేదు. తలకోన ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాటర్ఫాల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఈరోజు నిన్న రంజాన్ కాబట్టి ఈరోజు చాలా రష్ ఉంటుంది, టూరిస్టులు ఫుల్ ఉన్నారు ఇక్కడ. ఎక్కడ చూసుకున్నా ఏమంటావు బ్రో? రష్, ఫుల్ రష్, ఫుల్ రష్ బ్రో. జస్ట్ లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ విజువల్స్ వన్స్. చాలా హైట్ ఉంది. సో మనం కింద వెళ్ళి కాసేపు తడిసిన తర్వాత పైకి కూడా వెళ్ళిపోదాం. కానీ ఇంకా చాలా బాగుంది అన్నమాట ప్లేస్. Enough of talking, let's go some action with our Chotu DJI Action 3 cam. ఇంక వెళ్ళి వాటర్ తడిసి ముద్దైపోదాం రండి. తలకోన వాటర్ఫాల్ అనేది చాలా పెద్ద వాటర్ఫాల్ అన్నమాట ఆంధ్రప్రదేశ్ మొత్తం స్టేట్ లో కూడా. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ లొకేటెడ్ ఇన్ తిరుపతి శేషాచలం హిల్స్ లో ఉంటుంది. చాలా మంచి వాటర్ఫాల్ అండ్ వాటర్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. మా నాన్నైతే అసలు ఆగట్లేదు, చిన్నపిల్లలాగా ఎగురుతున్నాడు వాటర్లో అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి. అండ్ ఇదైతే బిగ్గెస్ట్ వాటర్ఫాల్ అనమాట. అక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఎంత బాగా మనం దగ్గర నుంచి షూట్ చేసాం కాబట్టి బాగా విజువల్స్ క్లియర్గా కనబడుతున్నాయి. ఇది ఇంకా మనం కొంచెం స్టంట్స్ చేస్తున్నాం పైకి ఎక్కుదామని చెప్పి. అలా పైకి ఎక్కి కాసేపు దగ్గరికి వెళ్దాం, వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు చిల్ అవుదామని చెప్పి కొంచెం స్టంట్స్ చేసామన్నమాట. జస్ట్ లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ వాటర్ఫాల్ వన్స్. ఆ ఫోర్స్లో వాటర్ ఎంత పడుతుంది అంటే మనిషి మీద రాళ్ళు పడినట్టే ఉంటాయి ఎగ్జాక్ట్గా. అండర్ వాటర్ షాట్ మా తమ్ముళ్ళు ఇద్దరు ఫుల్ చిల్ అవుతున్నారు నీళ్ళల్లో. తడిసి 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 ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇద్దరు. వీడి పేరుకే చిన్నపిల్లడు కానీ మంచి క్యాండిడేట్ మనోడు, చాలా ఇంటెలిజెంట్ అన్నమాట. వండుకుతున్నాడు చలికి. వీడేమో ఏడుస్తూనే ఉంటాడు ఎప్పుడు చూసుకున్నా, అదే పని, ఇంకేం పని లేదు వీడికి. ఇంకా మా చెల్లెలు, ఈ అమ్మాయి కూడా కాసేపు ఇంకా వాటర్లో కూర్చోబెట్టేసాం బాగా తడవని అని చెప్పి మంచి స్టిల్ ఇచ్చింది ఫొటోస్కి వీడియోస్కి కాసేపు. తర్వాత ఇంకా కూర్చోలేక ఆ ఫోర్స్కి లేచిపోయింది అనమాట. అట్లీస్ట్ ఒక 6 or 3 to 4 వాటర్ఫాల్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూసుకున్న నీళ్ళు అయితే పడుతూ ఉంటాయి. ఇంకా మా నాన్న స్విమ్మింగ్ కూడా చేస్తున్నాడు ఊబిలో దూకి. అసలు ఆగట్లేదు మా నాన్న, ఎంత కంట్రోల్ చేద్దామని కష్టంగా ఉంది. చేసింది చాలు, చూసింది చాలు అని డైరెక్ట్గా దిగిపోయామన్నమాట. నీళ్ళలో తడిసి ముద్దైపోదామని పైకి ఎక్కి అక్కడ కాసేపు నిలబడ్డాం నేను ఇంకా మా జాబీర్ ఇద్దరు. మన స్విమ్మింగ్ టైం వచ్చేసింది, దూకేద్దాం లోపలికి. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట తలకోన వాటర్ ఫాల్స్. మీరు ఒక్కసారైనా మీ ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో రావాల్సిందే, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. జస్ట్ లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్. పై నుంచి ఎక్కడ నుంచో మీకు ఎప్పుడు చూసుకున్నా ఇయర్లీ 365 డేస్ వాటర్స్ అయితే వస్తూనే ఉంటాయి ఇక్కడ నుంచి. మీకు వాటర్ రాని రోజు అయితే ఉండదు అనమాట. ఎవ్రీడే పక్కా 365 డేస్ సంవత్సరంలో ప్రతిరోజు వాటర్ ఫాల్స్లో వాటర్ ఉంటాయి. దట్ ఈస్ ద బ్యూటీనెస్ ఆఫ్ దిస్ వన్. చూడండి మనుషులు ఏమున్నారండి, అక్కడ చెప్పులు వదిలేసి స్నానం చేసి వచ్చే లోపల చెప్పులు దొబ్బుకెళ్ళిపోయారు. ఖాళీ పాదాలతో నడుస్తున్నాం. 1.5 కిలోమీటర్ చెప్పులు లేకుండా నడవాలంటే ఏంటి పరిస్థితి? చెప్పులు దొంగతనం ఏంటండి మరి? పోయి పోయి చీ.
ఇప్పుడు నడుచుకుంటా పోవాలి బైక్ కార్ దగ్గరికి, చెప్పులు లేవు, 1.5 కిలోమీటర్. ఏం కష్టాలు వచ్చినాయండి మాకు. ఐ హోప్ యు ఆల్ లైక్ ద వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, అండ్ ప్లీజ్ ఆ గంటను కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేయండి. అయ్యా ఏం పోతుంది మీకు, చేసేయండి. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.